సికింద్రాబాద్ రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి. సికింద్రాబాద్ రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి. సికింద్రాబాద్ రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి. మోడీ సర్కార్ హోష్ మే ఆవ్. 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 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ప్రయాసంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ మోడీ సర్కార్ చేస్తా ఉంది. మేము చెప్పదలుచుకున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రదర్శనలు సిఐజియు ఆ రకంగా రైల్వేలు ప్రైవేటీకరణ చేసి కబర్దారి మోడీ అని చెప్పి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పదలుచుకున్నాము. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా కేవలం సింబాలిక్. మీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కార్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో మొట్టమొదటిసారిగా రైల్వేలని, అంటే దేశంలోనే అత్యధికంగా ప్రతి సంవత్సరం 3.5 కోట్ల రూపాయల లాభాలు సంపాదించే రైల్వేలని, ముఖ్యంగా రైల్వే స్టేషన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ చేసిన తర్వాత దేశంలోనే మొత్తం 70 రైల్వే స్టేషన్లను, అట్లాగే వర్క్ షాపులను కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే పేద ప్రజలకు ప్రతి టికెట్ మీద 47% సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఈ రైల్వేలు ప్రైవేటీకరణ అవడం వలన కానీ, రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ అవడం వలన కానీ ఉన్నటువంటి సబ్సిడీ అనేది ఎత్తివేయడం జరుగుతూ ఉంటుంది. మన సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తూ ఉంది. గతంలో ఎక్కడైనా నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను కానీ సంస్థలను కానీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఉండేది, కానీ ఇప్పుడు చూసినట్లయితే లాభాలు వచ్చినటువంటి సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మోడీ సర్కార్, బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో, ఇది ప్రైవేట్ పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి, ప్రభుత్వ రంగ సంస్థలని, అంటే 130 కోట్ల మంది కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసి, ఆ రకంగా యజమానుల యొక్క, ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఒత్తాసి పలకటానికే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిఐటీతో పాటు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ రోజున ఇక్కడ మేము ధర్నా చేస్తూ ఉన్నాము. తక్షణమే మోడీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ విధానాన్ని ఆపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధపడి రైల్వేలను రక్షించుకుంటాము తప్ప ప్రైవేటీకరణ కావటం కంటే అడ్డుపడడానికి ఏ త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా మోడీ సర్కార్కి హెచ్చరిక చేస్తా ఉన్నాము. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో కూడా ఎక్కడైతే లాభాలు ఉన్నటువంటి ఆ సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈరోజు నరేంద్ర మోడీ పెట్టుబడిదారుల కోసం ఈ దేశంలో అధికారంలోకి వచ్చిందా? ఈ దేశంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి అట్టడుగు పేద ప్రజలు ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. రైల్వేలో అనేక 90% మంది అనేక మంది పేద ప్రజలు ప్రయాణించాలంటే రైల్వేను ఉపయోగించుకుంటా ఉన్నారు. అంటే ఈరోజు పేద ప్రజలు ప్రయాణికానికి కానీ జీవించడానికి కానీ ఈ సమాజంలో హక్కు లేకుండా ఈరోజు సమాజంలో ప్రజలు ఇబ్బంది పడేటట్టు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఈరోజు అనేక రైల్వే సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ప్రైవేటీకరణను ఆపేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.